మనకు జున్ను తినాలి అనిపించినప్పుడు జున్ను పాలు అయితే అందుబాటులో ఉండవు కదండి ఈ విధంగా కొబ్బరి పాలతో కూడా జున్నునైతే చేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా అయితే వస్తుంది సేమ్ జున్ను తినట్టే అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ముందుగా ఒక కొబ్బరికాయనైతే తీసుకోవాలండి కొబ్బరికాయని తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పగలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకొని పెట్టుకోవాలండి ఇలా కోసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి రెండు యాలకులను అయితే వేసుకోవాలి కొంచెం మిరియాలను కూడా వేసుకోవాలండి అప్పటికప్పుడు ఈ కొబ్బరికాయను కొట్టుకొని చేసుకున్న విధంగా అయితే వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు అదే రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి చేసుకుంటే మాత్రం నలగడం కోసం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకోవాలండి ఇందులో ఉన్న కొబ్బరి పాలన్నీ కూడా మనకి గిన్నెలోకి రావడానికి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం కొబ్బరి పాలనైతే తీసుకోవాలండి ఇలా ప్రెస్ చేసినప్పుడు కూడా మనం చుక్క కూడా వాటర్ అయితే వేయకూడదు వేయకుండానే ఇందులో ఉన్న పాలైతే మాత్రం మనం తీసుకోవాలి ఇలా మొత్తం కూడా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ పాలైతే ఇలా వస్తాయండి ఇలా వచ్చిన కొబ్బరి పాలను ఒక గ్లాసులోకి అయితే తీసుకోవాలండి కొలత ప్రకారం అయితే చేసుకోవాలి లేదు అంటే ఈ జున్ను గట్టిగా రాదు వాటర్లా అయిపోతుంది ఈ విధంగా పావు గ్లాస్ అయ్యిందండి ఈ కొబ్బరి పాలు ఇప్పుడు ఒక బాక్స్ లాంటి గిన్నె తీసుకొని అందులోకి మనం తీసుకున్న పాలనైతే వేసేసుకోవాలండి ఇలా తీసుకున్న పాలల్లోకి రెండు స్పూన్ల వరకు మనం బెల్లం వేసుకోవాలి బెల్లం తీపి చూసుకుంటూ వేసుకోవచ్చు ఆల్రెడీ పాలలో తీపి ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవచ్చు ఒక్కసారి కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఉండలు చుట్టకుండా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడిని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని అందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో ఇంకొక గిన్నె అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని అందులో కూడా వాటర్ని అయితే పోసుకోవాలి దీని మీద అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వలన కింద ఉన్న వాటర్ పొంగకుండా ఉంటుంది తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాక్స్ను కూడా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఇరవై నిమిషాల వరకు సిమ్లో అయితే ఉడికించుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మూత తీసుకొని చూసారా ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే ఉడికింది కదా మనకి జున్ను ఉడికినట్టే ఉడికింది ఇప్పుడు ఒక చాకుతో అంచులు ఇలా కట్ చేసుకుందామండి ఎందుకంటే అంచులు అంటుకుపోయి ఉంటుంది కదా ఈ విధంగా తీసుకుంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది మనకు ఇలా తీసుకున్న తర్వాత బోర్లించి బాక్స్ పైన రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేస్తే చక్కగా ఊడొచ్చేస్తుందండి చూసారా ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు చాకుతో మనకు కావాల్సిన షేప్స్తో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి నార్మల్గా చూసారా ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే కట్ అవుతుంది కదా లాగా అయితే వస్తుంది చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి చాలా చక్కగా మెత్తగా అయితే బాగుంది మనకు సేమ్ జల్లీలానే ఉంది మెత్త మెత్తగా చాలా బాగుందండి ఈ విధంగా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి పాలతో ఈ విధంగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వివరణ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో